చరిత్ర అంటే ఏ గ్రంథాల్లోనూ పుస్తకాల్లోనూ రాసి లేదంట. ఈ ఏడికొండల వారి జీవి చరిత్ర ఎడ మీద కలాగొచ్చిందంటే సమయంలో మరి చేసుకున్న భార్య ఊరుకుంటారా? భూమి నాచారం మీదకి కజ్జానికి వెళుతుంది అంటే సవతి కజ్జలు పోరు. టైం ఉంటే పొద్దున పాడదాం కానీ ఏడి కొండల వారి జీవి చరిత్ర అంటే ఇది అవతారాల కథ, ఆదిశతి కథ, శ్రీనివాస కళ్యాణం. ఏడి కొండల వారి జీవి చరిత్ర ఈ మూడు భాగాలు తెల్లవారులు ఒక కథ కింద పాడుకెళ్ళాలి. అవునా? మరి ఏడికొండ వారి జీవి చరిత్ర అంటేనమ్మా ఒక రామాయణం కాదు, ఒక బుర్రకథ కాదు. మరి ఏడికొండ వారి జీవి చరిత్ర అంటే ఏ గ్రంథాల్లోనూ పుస్తకాల్లోనూ రాసి లేదంట. ఈ ఏడికొండ వారి జీవి చరిత్ర ఎడ మీద కలాగొచ్చిందంటే ఇద్దరు కళాకారులు కవి కుడుచుకొచ్చిన కథ కోల సంబరం అని పేరు పెట్టారు. అవునా? వారిద్దరిది ఏ ఊరా, కొలం ఏంటో, ఏంచి వాడు కావాలి గోవిందో, ఏడి కొలల వాడ వెంకటరమణ గోవిందో, శ్రీ మహానుభావుడి ఏడి కొండ స్వామి గోవిందో, ఆకాశజ్వాల దొరకతుంది. శ్రీ బాలాజీ శ్రీరామచంద్రాపురి రాజన్న తల్లి గిరహ తులసన్న వలసన్న అంటే వారిది కోట రామచంద్రపురము రాజన్న తాలికి తులసన్న వెలుసన్న వెళ్ళ గ్రామంలో వెలసబుట్టారు. వారి వరణాని కాపులు. వారింటి పేరు సిక్కాటవారు. తండ్రి కాటియ, కొడుకు కామయ్య, ఏనాడో దియాత్రపదలు నెలకనెళ్ళాలో కాశీయాత్ర కాలి నెలకల కథలెళ్ళి దియాత్రపదో గొల్లచోమ చూసి నీ కళ్ళతో చూసి సభలతో ఆలకించి ఇద్దరు కూడా తాటాకు పత్ర మీద కవి కూడుచుకొచ్చిన ఎల్ల కథ ఈ ఏడికొండల వారి జీవి చరిత్ర. ఈ దియాత్రపద నుంచి ఎల్లమ్మ గ్రామం వచ్చి గారిడి నిలబెట్టారు. గారిడి గద్దల్లా ఏనాడు అంటే యజమానులు ఏనాడో చెల్లిపోయారు. ఈనాడు నామలందరూ బయదల్లి
మన ఏడి కొండల వారి నామము నిలబెట్టుకుంటున్నాం. అంటే సిక్కాల కాటి యాకామయ్య గారు ఏనాడు కాలము చేశారు కాబట్టి ఆ ఏడి కొండల వారి జీవిత చరిత్ర వాళ్ళు పాడిన బాటిని బట్టి ఇలా పాడుకుంటా వెళుతున్నాం. అవునా? మన ఆదిశక్తి పురుగాల మన కుర్రోళ్ళ సగం పాడారు కాబట్టి ఆదిశక్తి అంటమ్మా కింద భూలోకం పైన ఆకాశం లేకుండా ఒక జలపాతం మీద జన్మించి ఆడబాలై పుట్టి నల్ల కోడి బట్ట అవతారం ఎత్తి ముగ్గురు కుమారి జన్మనిచ్చింది. ముగ్గురు కుమారుని కూడా బ్రహ్మ విష్ణు వీశ్వరులు త్రిముగ్గురు అనే పేరు పెట్టింది. ఈ ముగ్గురు వాళ్ళని కూడా పెంచి పెద్ద చేసి అంటే నాయన ఈ ముగ్గురు కుమారులు కూడా రాజ్యాన్ని పంచుతా ఉండగో ఉందో నీకు బిడ్డ అవుతా. ఒరే బ్రహ్మదేవా, మాయా వర్షాన్ని
చెప్తున్నావా? నేను నీకు తల్లిని అంటున్నా, నువ్వు నాకు బిడ్డవంటన్నా. బ్రహ్మ అది పుట్టిన పుట్టిందా బ్రహ్మ, పుట్టిన పుట్టురా బ్రహ్మ, పుట్టిన పుట్టురా బ్రహ్మ. బ్రహ్మ పుట్టిలో పుట్టావో బ్రహ్మ, పుట్టినా మనవడవా బ్రహ్మ, పుట్టినా మనవడవా బ్రహ్మ. మనవడికి బ్రహ్మ, వాతాపులోపురా బ్రహ్మ, వాతాపులోపురా బ్రహ్మ. అయ్యయ్ అప్ప అప్ప ఆ పంతరాపురి బ్రహ్మ, పంతరాపురి బ్రహ్మ. బ్రహ్మ నీకు నేను తల్లిని కాదు, నువ్వు నాకు బిడ్డవ కాదు. బ్రహ్మ గుడ్డేక పుట్టింది, గుడ్డే నా కూతురు. గుడ్డలో పుట్టేదో బట్టి మీరు నాకు మనమళ్ళు అవుతారు. మా అమ్మకి మనమడికి అందరా బ్రహ్మ మావారి సత్తం. తల్లిని పొందిన వాడి తనయుడి కాదమ్మా. అమ్మా అటువంటి మాటలు, ఇటువంటి మాటలు ముందుకుండగా కలియోగం పడదలుస్తుంది. కలియోగంలో నలుడు యావస్తూ కూడా భార్య వరుస లేకుండా నోరు లేని జీవులు ఏమేది ఎటు మాదిరిగా ప్రవర్తిస్తాయో అటు మాదిరిగా నోరు లేని జీవుల్లో జనమంతా కూడా ప్రవర్తిస్తారు. అమ్మా పొందలేనమ్మా అంటే నా కామాకీర్తులను బ్రహ్మదేవుడు అన్నావు గిట్టే. ఆయన బ్రహ్మదేవుడు మధ్య బ్రహ్మదేవుని పదమ చేసి ఆది చెప్తమ్మ వైకుంఠ పట్టాల కథ చూస్తుంది. వైకుంఠ పట్టాన ఎవరున్నారా? ఆదిష్టిమృతి ఉన్నాడా? ఆదిష్టిమృతి అంటే పిల్ల రాక్షసులా ఉన్నాయి మీరు ఆది చూస్తేరా బాబు. ఆదిష్టిమృతి అంటే ఇతనేనా దశ పన్నెండు అవతారాలున్నా మహానీయుడు ఆయన చేసాలని పట్టాడు. ఆదిత్యమూర్తిని అంటుంది ఆది చెట్టమ్మ. ఈ కన్నా తల్లి ఆది చెట్టమ్మ వస్తున్నా రాక చూసి ఆదిష్టమూర్తి అరే నా కన్నా తల్లి నన్ను కామాలు కోరమని అడగడానికి వస్తుంది. మీరు కామాలు తీర్చినట్టే నిల్వల్లో మింగేద్ది అని ఆదిష్టమూర్తి ఏడే తొన్నా పాలచంద్రాలు పన్నా చెట్టుకి నల్లరాడి కింద మారిపోయాడు గోవిందో. రెండో వాడు పిరిగివాడు అదిష్టమూర్తి మిడిచిపెట్టి మూడో వాడు గౌరీ శంకరుడి దగ్గరికి వెళతారండి. గౌరీ శంకరుడు అంటే కైలాస పట్టణాన పాలించే మహారాయుడు. అవునా గౌరీ శంకరుడు అంటే ఇతనేనా? ఆయన బాగున్నాడు అడ్నా మన మరి మరి శంకరుడు అంటే ఎవరు అనుకున్నా? అటువంటి శంకర్ దగ్గర వస్తూ ఉంది వారి చెత్తమ్మ గోవిందో. అదిగో హోరి బోరంటానో సత్తంగా